వాస్తవానికి అతను ఒక నీగ్రో జాతికి చెందిన ఒక నల్ల ఒక బ్లాక్ పీపుల్ తను నీగ్రో జాతికి చెందిన ఒక నల్ల నలుపులో ఆ జాతిలో నుంచి వచ్చిన ఆ మైకిల్ జాక్సన్ అంట ఎన్నో 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 వ్యయ ప్రయాసలు పడి ఏదో ఒక విధంగా నేను తెల్లగా మారాలి ఏదో ఒక విధంగా నేను ఆ నా కలర్ని మార్చుకోవాలని 13 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడంట ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంట తన శరీరానికి తెల్లగా మారిపోవాలని 13 సార్లు తర్వాత తెల్లగా అయితే మారాడు కానీ అతను ముక్కు మాత్రం సెట్ అవ్వలేదంట షేప్ అవుట్ అయిపోయిందంట ముక్కు మరలా ముక్కుకి కూడా చాలా సార్లు ఆపరేషన్ చేయించుకుని ఇలా కావాలి ఇలా పెట్టుకోవాలి అలా అలా చేయించాలని చెప్పి ఆ ముక్కుని కూడా చాలా సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడంట అతను అనుకున్నాడంట నేను చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి ఒక 150 సంవత్సరాలు నేను బ్రతకాలి ఒక 150 సంవత్సరాలు ఈ ఈ లోకంలో ఈ భూమి మీద నేను జీవించాలి అని అతను టార్గెట్గా పెట్టుకున్నాడంట మామూలు వాటర్ తాగడంట చాలా కాస్ట్లీగా మినరల్స్ అన్ని యాడ్ అయిన వాటర్ తాగుతాడంట అతను తీసుకునే ఫుడ్ ముందుగా ఒక 10 మంది తింటారంట అతను తీసుకునే ఫుడ్ని ముందు ఆ 10 మంది బాగుంటే ఆ 10 మందికి ఏం కాకుండా ఉంటే అప్పుడు తింటాడంట అంత జాగ్రత్తగా తీసుకునేవాడంట విచిత్రమైన విషయం ఏంటంటే అతను జీవిస్తున్న కాలంలో అతను చుట్టూరు కొంతమందిని పెట్టుకున్నాడంట బహుశా వాళ్ళకి అతన్ని కాపాడడానికేమో లేకపోతే అతన్ని దగ్గరుండి తీసుకెళ్ళడానికేమో అనుకుంటారేమో అతన్ని చుట్టూరు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో తెలుసా ఆర్గన్ డోనర్స్ని పెట్టుకున్నాడంట అవయవాలను ఇచ్చేసేవాళ్ళని ఒకవేళ మైకిల్ జాక్సన్ గారికి కనుక కిడ్నీ బాగాలేదనుకో మైకిల్ జాక్సన్ గారు ఇదిగో నా కిడ్నీ తీసుకోండి అని ఇచ్చేసేవాళ్ళని పెట్టుకున్నాడంట ఒకవేళ కళ్ళు కనుక సరిగ్గా కనబడకపోతే సార్ ఇదిగో నా కళ్ళని తీసుకోనని ఆ కళ్ళను దానం చేసేవాళ్ళని పెట్టుకున్నాడంట ఎందుకో తెలుసా ఎక్కువ కాలం జీవించాలి ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ కాలం నేను జీవించాలి ఎక్కువ కాలం నేను బ్రతకాలి అని ఆ వ్యక్తి ఆర్గన్ డోనర్స్ని పెట్టుకుని తీసుకుంటున్న ఫుడ్లో క్వాలిటీ ఫుడ్ తీసుకుని మినరల్స్ని యాడ్ చేసుకున్న వాటర్ని తీసుకుని చాలా జాగ్రత్తగా బ్రతికిన ఆ మైకిల్ జాక్సన్ ఎన్నో సంవత్సరాలు చచ్చిపోయాడు తెలుసా 50 సంవత్సరాలు వచ్చిందరో చచ్చిపోయాడు ఎన్ని సంవత్సరాలండి అమెరికాలో 50 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసులో చచ్చిపోయాడని అర్థం 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతారు వాళ్ళు అలాంటిది 50 సంవత్సరాలకే బ్రతికి చచ్చిపోయాడు అతని జీవితం అక్కడితోనే ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు చెప్పండి ఎన్నండి 150 సంవత్సరాలు బ్రతికేస్తాను నేను తీసుకున్న ఫుడ్ కానీ నేను తీసుకున్న వాటర్ కానీ నేను తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ ఈ లోకంలో నన్ను ఉంచగలవు నేను బ్రతుకుతాను సదాకాలం ఉంటాను అనుకున్న వ్యక్తులు ఈ రోజున మనం కాలంలో కలిసిపోయే వారిని మనం చూస్తాం అలెగ్జాండర్ అనే ఒక రాజు ప్రపంచాన్ని జయించి కొన్ని సంవత్సరాలు నేనున్నంత కాలం ఆ సింహాసనం మీద ఎంజాయ్ చేయాలి ప్రపంచాన్ని శాసించాలి అనుకున్నాడు కానీ 33 సంవత్సరాలకే ఏమయ్యాడు చచ్చిపోయాడు ఈ లోకంలో మనుషులను మనం చూసుకున్నట్లయితే మనుషుల మీద ఆధారపడినట్లయితే మనుషులు మనతో సదాకాలం ఉంటారు నా జీవితంలో నా బ్రతుకుల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు సదాకాలం ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ చాలామంది ఆశలు పెట్టుకుంటారు కానీ చాలామంది వారి మీద డిపెండ్ అవుతారు కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఆ మనుషులు మన నుండి దూరం అయిపోతారు మన నుండి వెళ్ళిపోతారు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను బలపరిచే ఒక మాట చెప్తున్నాను వినండి
మనుషులు మనతో సదాకాలం ఉండలేకపోవచ్చు, స్నేహితులు మనతో సదాకాలం ఉండలేకపోవచ్చు, మన జీవిత భాగస్వాములు మనతో సదాకాలం ఉండలేకపోవచ్చు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఒక బలపరిచే ఒక మంచి మాటను చెప్తున్నాను, వినండి. నిన్ను నన్ను మనతో పాటు సదాకాలము ఉండగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడని యేసుక్రీస్తు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి అందరికీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంట పురాతన కాలము నుండి ఆయన సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. ఆయన సింహాసనము స్థిరపరచబడి ఉన్నది, అది లైవ్ అయిపోలేదు, అది కొట్టివేయబడలేదు, అది చెదిరిపోలేదు. ఆయన సింహాసనము అక్కడే ఉన్నది, ఆయన రాజ్య పరిపాలన అక్కడే ఉన్నది, ఆయన అక్కడే ఉన్నాడు. ఎప్పుడు నుండో తెలుసా? పురాతన కాలం. స్తోత్రం చెప్పండి అందరు కూడా. భూమి సృష్టించక ముందు నుంచి, నక్షత్రాలు కలగజేయక ముందు నుంచి, ఆకాశాన్ని కలగజేయక ముందు నుంచి, ఈ లోకంలో మనుషులను కలగజేయక ముందు నుంచి, నా ప్రభు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికి సదాకాలం ఉండే దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నీతో పాటు ఉండే దేవుడు, నా దేవుడు నిన్ను దర్శించే దేవుడు. మనుషులు ఉంటారు వెళ్ళిపోతారు, మనుషులు వస్తారు వెళ్ళిపోతారు, మనుషులు ఉంటామని మాటిస్తారు, మాట తప్పుతారు, మాటను తప్పి నేనుండి దూరం అయిపోయే ఈ లోకాన్ని మనం చూస్తా ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు నీతో సదాకాలం ఉంటారనుకుంటున్నావు? మరొక మాటను మీకు చూపిస్తాను, చూడండి. అదే కీర్తన గ్రంథంలో 33:11 చూసినట్లయితే ఏది సదాకాలం ఉంటుందని ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 33:11 మాట అండర్లైన్ చేసుకోండి అందరు కూడా. యెహోవా ఆలోచన సదాకాలము నించును, ఆయన సంకల్పములు ఆయన సంకల్పములు తరతరములకు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.